స్వతంత్ర రాజ్యంగా ఏర్పడాలని ఎన్నో కుట్రల పని బ్రిటిష్ వారి సహకారం తీసుకొని ఇండియా నుండి ఎలాగైనా విముక్ విముక్తి పొందాలని మాకు రావాల్సిన స్వీట్ స్వీట్లు మా యొక్క రాజ్యాన్ని మేమే ఎల్లుకుంటామని మనకి ఎంతో విరోధంగా పోరాడి పాకా పాకిస్తాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా ఈయన యొక్క మరణ దినోత్సవం సెప్టెంబర్ పదకొండు కాబట్టి ఈరోజు మనం మహ్మద్ అలీ జిన్నా గురించి తెలుసుకుందాం మరి మహ్మద్ అలీ జిన్నా ఆయన యొక్క జననము మరణము రెండూ కూడా కరాచీలో జరగటం జరిగింది ఆయన పుట్టింది కరాచీలోనే చనిపోయింది కూడా కరాచీలోనే ఈయన న్యాయవాది ఈయన లండన్ వెళ్ళి న్యాయవాదిగా బారిస్టర్ను చదువుకున్నాడు కొన్నాళ్ళు ఆ వృత్తిలో కూడా ఉన్నాడు ఈయన యొక్క బిరుదలు చూసుకున్నట్లయితే ముందుగా ఈయన యొక్క బిరుదులు చూద్దాం క్వైద్ ఈ ఆజమ్ క్వైద్ ఈ ఆజమ్ అనేది జిన యొక్క బిరుదు అనగా గ్రేట్ లీడర్ క్వైద్ ఈ ఆజమ్ అనగా గ్రేట్ లీడర్ జిన్నాని గ్రేట్ లీడర్ అంటారు రెండవది బాబా ఈక్వాయ్ బాబా ఈక్వాయ్ అంటారు పాకిస్తాన్ జాతిపిత బాబా ఈక్వాయ్ అనగా పాకిస్తాన్ జాతిపితను అనగా జిన్నాని పాకిస్తాన్ జాతిపితగా పరిగణిస్తారు మనము గాంధీ గారిని ఎలాగైతే పరిగణిస్తామో భారతదేశ జాతిపితగా జిన్నాని పాకిస్తానీయులు వారి యొక్క జాతిపతగా పరిగణించడం జరుగుతుంది ఈయన పనిచేసినటువంటి సంస్థలు ఏంటయ్యా అంటే ఐఎన్సీలో కొన్నాళ్ళు పనిచేశారు ఐఎస్సీలో మరి అలాగే ఆల్ ఇండియా ముస్లిం లీగ్లో పనిచేశారు మరలా ముస్లిం లీగ్ లీగ్లో కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ సమావేశానికి అధ్యక్షత వహించారు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ సమావేశానికి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అధ్యక్షత వహించడం జరిగింది ఇతను ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని వారికి కేటాయించినటువంటి నియోజకవర్గాలను వ్యతిరేకించాడు ఎందుకనగా ఈయన యొక్క కాన్సెప్ట్ ఒకటే మాకు స్వతంత్ర రాజ్యం కావాలి మాకు పాకిస్తాన్ కావాలి మాకు ప్రత్యేక నియోజకవర్గాలు వద్దు ఎందుకంటే హిందువులు ఉన్నారు వాళ్ళు మమ్మల్ని డామినేట్ చేస్తారనేటువంటి మనోభావం వీనికి ఎక్కువగా కలదు హిందువులను చూసి వీరు మమ్మల్ని ఆక్రమించుకుంటారు కాబట్టి మేము వీరి కింద ఉండకూడదు మాకు ప్రత్యేకమైనటువంటి దేశం కావాలి నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గాలు వద్దనేటువంటి యొక్క నినాదం ఏంది మరి జిన్న ఏం చేశాడంటే పాకిస్తాన్ దినోత్సవంగా పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి ఇరవై ఏడవ తారీఖుని పాకిస్తాన్ దినోత్సవంగా జరిపించాడు యాక్చువల్గా ఎప్పుడు వచ్చిందయ్యా అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున స్వాతంత్రం వచ్చింది కానీ జిన్న ఈయన ప్రకటించాడు పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి ఇరవై ఏడునే వీళ్ళకి స్వాతంత్రం వచ్చినట్లుగా వీళ్ళకు ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా ప్రకటించుకోవడం జరిగింది ఈయన పాకిస్తాన్కి జాతిపితగా ఉన్నాడు ఎందుకనగా పాకిస్తాన్ ఏర్పాటులో ముఖ్య భాగాన్ని ఈయన పోషించాడు పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఈయన ఏ ఏ అధికారాలు అనగా మొదటి గవర్నర్ జనరల్ పాకిస్తాన్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరనగా మహ్మద్ అలీ జిన్నా అలాగే పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి స్పీకర్ అనగా పాకిస్తాన్లో ఉన్నటువంటి అసెంబ్లీకి స్పీకర్గా చేయటం జరిగింది మరి మూడవది పాకిస్తాన్లో రాజ్యాంగం లేదు కాబట్టి దాని యొక్క రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు ఒకటి ఈయన మొదటి గవర్నర్ జనరల్ పాకిస్తాన్ రాజ్యాంగ సభ యొక్క అధ్యక్షుడు పాకిస్తాన్ స్పీకర్గా పనిచేయటం జరిగింది ఈ మూడు కర్తవ్యాలు చేశారు మరి అలాగే పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమం ఇంపార్టెంట్ బిట్ క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగిందంటాడు పంతొమ్మిది వందల నలభై రెండు మరి ఈ ఉద్యమ సమయంలో జున్నా ఏం చేశాడంటే మన ఇండియన్స్ని గాంధీని అలాగే అనేక మందిని కూడా జైల్లో వేపించి భారతదేశమంతటా పర్యటించి జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సంపాదించగలిగాడు ఏం చేశాడే అంటే బ్రిటిష్ ప్రభుత్వంతో కుమ్మక్కై క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో మా భారతీయ నాయకులందరినీ జైల్లో వేపించి భారతదేశమంతటా పర్యటించి మరి ఆయన ముస్లిం లీగ్ గురించి ప్రచారం చేసి కొత్త సివి సీట్లు ఎక్కువ సీట్లు పొందగలిగాడు మరి అలాగే ఇంకేం చేశాడే అంటే ముస్లిం లీగు ప్రత్యక్ష చర్య చేసింది అనగా చెప్తాను వినండి మరి పాకిస్తాన్ ఏర్పాటు కోసం ముస్లిం లీగు ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవం జరపాలని జిన్నా ముస్లింలను కోరాడు ఆ రోజుని ఏం చేశారే అంటే అనగా పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారవ తారీఖుని ప్రత్యక్ష చర్య దినోత్సవంగా పిలుస్తారు ఇంపార్టెంట్ బేట్ ముస్లిం లీగు ప్రత్యక్ష చర్య దినోత్సవాన్ని ఎప్పుడు జరిపిందంటారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారు అనగా స్వాతంత్రం రావటానికి ఒక రోజు తర్వాత అన్నమాట అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారు మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఓకే గుర్తుపెట్టుకోండి ఈ పరిస్థితుల్లో మరి మత విద్వేషాలు రేగొట్టారు ముస్లింలు అందరూ కలకత్తాలో హిందువులకి ముస్లింలకి మధ్య మత ద్వేషాలు రేగొట్టి హింసాకాండ జరిగింది ఎంతోమంది హిందువులు తమ యొక్క ప్రాణాలు కోల్పోయారు తమ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని మరి అక్కడ నుండి రావటం జరిగింది ముస్లింలు అనేక మంది హిందువులని చంపటం జరిగింది గుర్తుపెట్టుకోండి డేట్ ఇంపార్టెంట్ ఎవరు ప్రకటించారయ్యా అంటే మహమ్మద్ అలీ జిన్నా మరి పంతొమ్మిది వందల నలభై ఆరు అక్టోబర్ ఇరవై ఐదున కాంగ్రెస్ ముస్లింలు కలిసి తాత్కాలిక మంత్రివర్గంగా పనిచేయటం జరిగింది మరి ఇంకా కొన్ని ఉన్నాయి అవి చెప్తాను మరి మొట్టమొదటి రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా జిన్నా హాజరవటం జరిగింది ముస్లిం లీగ్ తరఫున మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఎవరు హాజరయ్యారు అంటారు మరి మహ్మద్ అలీ జిన్నా అలీ సోదరులు వీరు ముస్లిం లీగ్ తరఫున మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళటం జరిగింది మరి అలాగే ముస్లిం లీగ్ స్థాపన గురించి రెండు విషయాలు చెప్పుకుందాం ఎందుకనగా మహమ్మద్ అలీ జిన్నా గురించి చెప్పుకున్నాం కాబట్టి ముస్లిం లీగ్ గురించి కూడా చెప్పుకుందాం ముస్లిం లీగ్ స్థాపన ఎప్పుడు జరిగిందయ్యా అంటే పంతొమ్మిది వందల ఆరు గుర్తుపెట్టుకోండి ముస్లింల యొక్క ప్రథమ రాజకీయ సంస్థ మత సంస్థ కాదు ఇది రాజకీయంకి సంబంధించినటువంటి సంస్థ ముస్లిం లీగ్ మరి పంతొమ్మిది వందల ఆరులో ఏర్పాటు అయింది పంతొమ్మిది వందల ఆరు ఇంపార్టెంట్ బిట్ చాలాసార్లు అడిగాడు మరి ముస్లిం లీగ్ ఏర్పాటు ఎప్పుడు జరిగిందని పంతొమ్మిది వందల ఆరు మరి ఎవరెవర ఏర్పాటు చేసిందంటే ఢాకా యొక్క నవాబు ఖాన్ ఢాకా యొక్క నవాబు ఖాన్ మొహిసిన్ ఉల్ ముల్క్ కలిసి అఖిల భారత ముస్లిం లీగ్ని ఏర్పాటు చేయటం జరిగింది ఢాకా యొక్క నవాబు ఖాన్ మొహిసిన్ ఉల్ ముల్క్ కలిసి అఖిల భారత ముస్లిం లీగ్ని ఏర్పాటు చేయటం జరిగింది మరి ఇంకేం చెప్పొచ్చాయా అంటే రెండు విషయాలు చెప్తాను పాకిస్తాన్ యొక్క మొట్టమొదటి ప్రధాని లియా ఖత్ అలీఖాన్ లియా ఖత్ అలీఖాన్ మొట్టమొదటి పాకిస్తాన్ ప్రధాని మరి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ యొక్క రాజధాని కరాచీ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ ఎవరయ్యా అంటే మహమ్మద్ అలీ జిన్నా ఓకే ఫ్రెండ్స్ మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ యొక్క జాతిపిత ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ మహ్మద్ అలీ జిన్నా మరి ఈరోజు మహ్మద్ అలీ జిన్నా యొక్క మరణ దినోత్సవం డెత్ డే కాబట్టి సెప్టెంబర్ పదకొండున మరి మహ్మద్ జిన్నా చనిపోవటం జరిగింది కాబట్టి ఈరోజు మహ్మద్ అలీ జిన్నా గురించి పూర్తి వివరాలు మీ ముందుంచడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారున ప్రత్యక్ష చర్య దినోత్సవం జరగ జరపటం జరిగింది మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి అలీ జిన్నా మరి వెళ్ళటం జరిగింది ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ మరి స్పీకర్ గాను అలాగే పాకిస్తాన్ రాజ్యాంగ సభ యొక్క అధ్యక్షుని గాను ఈయన ఉండటం జరిగింది గ్రేట్ లీడర్ అని పాకిస్తాన్ జాతిపితని ఈయనకి బిరుదులు కలవు మరి ఈరోజు అండ్ చనిపోయిన దిన దినము కాబట్టి సెప్టెంబర్ పదకొండు ఈ యొక్క ఈయన గురించి వీడియో చేయటం జరిగింది మన నాన్ అండ్ వీడియోస్ని మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ